రాధిక. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. వెల్కమ్ టు క్రియేటివ్ రాధిక ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ప్లాస్టిక్ బాటిల్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాటిల్ కి పెయింట్స్ వేసుకోవడానికి నేను గోల్డ్ కలరు అండ్ వైలెట్ కలరు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా పెయింట్ వేసుకోవాలో చూద్దాము. నేను ఈ బాటిల్ మొత్తం గోల్డ్ కలర్ పెయింట్ ఇలా వేసేసేస్తున్నాను, మొత్తం అన్నమాట ఇలా వేసేస్తున్నాను. ఎక్కడ గ్యాప్ లేదు. బాటిల్ మొత్తం ఇలా గోల్డ్ కలరు పెయింటింగ్ వేసేసుకున్నాము. చూసారా ఇలా వచ్చేసిందనమాట. చూసారా చాలా షైనింగ్గా చాలా బాగుంది కదా. ఇలా వేసేసుకున్నాము. ఇప్పుడు నేను గ్రీన్ కలరు వూల్ తీసుకుంటున్నాను. వూల్ అన్నమాట, గ్రీన్ కలరు వూల్ తీసుకొని ఇప్పుడు ఈ బాటిల్ మీద నేను అంటిస్తాను. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇటు సైడ్ ఇట్లా త్రీ సైడ్స్ అన్నమాట. ఇలా అంటించిన చోటల్లో, ఇలా ఫెవికాల్ అప్లై చేసుకున్న చోటల్లో నేను ఇలా ఊలు అంటిస్తాను. అది ఎలాగో ఇలా అన్నమాట. ఇలా నేను ఫెవికాల్ అంటించిన చోట ఇలా ఊల్ని ఇలా అంటించుకుంటాను. ఈ లాస్ట్ వరకు, ఎండ్ వరకు, బాటిల్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా ఇలా అంటించేసుకొని దీన్ని కట్ చేస్తున్నాను లాస్ట్లో. సేమ్ ఇలాగే మనం పెవికాలు ఎక్కడైతే అంటించుకున్నామో అక్కడ ఇలా అంటిస్తున్నాను. ఇక్కడ అంటించాం కదా సేమ్, ఇక్కడ 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 ఫోర్ సైడ్స్ ఇలాగే మనం ఈ వూలు, గ్రీన్ కలర్ వూలు అంటించుకోవాలి. ఇప్పుడు నేను ఫోర్ సైడ్స్ ఇలా ఉలెన్ ఇలా అంటించేసుకున్నాను. ఇలాగ ఫోర్ సైడ్స్ ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఇవి చూసారా, ఇవి వాటర్ మిలన్ విత్తనాలు అన్నమాట. వీటిని నేను ఇప్పుడు బాటిల్కి ఫ్లవర్ లాగా డెకరేషన్ చేస్తాను. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇట్లా అప్లై చేసుకుంటున్నాను, బ్రష్తో అప్లై చేసుకొని ప్రతి చోట ఇలా అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకొని షీట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా తీసుకుంటున్నాను. ఇలాగ ఇలా అంటిస్తున్నాను అన్నమాట. ఇలాగ ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు ఇలా అంటిస్తున్నాను. ఇలా నేను ఈ లీవ్స్ ఇలా గ్రీన్ కలర్ వూల్ అయితే ఇట్లా అయితే అంటించాను. అక్కడ అంటించిన ప్రతి చోట ఇలా మనం ఫ్లవర్ పెట్టుకోవాలన్నమాట ఈ షీట్స్తో ఇలా అన్నమాట. ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు ఇలా అంటించుకోవాలి.
మొత్తం బాటిల్ అంతా ఇలా మనం వాటర్ మెలన్ గింజలు ఇలాంటి ఇచ్చేసేసాను. చూసారా చాలా చాలా. నేను వైలెట్ కలరు పెయింట్ తీసుకున్నాను. పెయింట్ తీసుకొని ఇక్కడ మనం విత్తనాలు అంటించాం కదా, వాటర్ మెలన్ విత్తనాలు. ఎక్కడైతే విత్తనాలు అంటించానో అక్కడ ఉన్న చోటల్లా నేను ఇలా వైలెట్ కలర్ పెయింట్ వేస్తున్నాను. చూసారా చాలా మంచి లుక్ వస్తుంది. ఇలా మనం ఎక్కడైతే వాటర్ మెలన్ విత్తనాలు అంటించామో అంటించిన ప్రతి చోట ఇలా వైలెట్ కలరు పెయింట్ వేసుకుంటే మనకి మంచి లుక్ వస్తుంది అన్నమాట. చాలా చాలా మంచి లుక్ వస్తుంది. ఇలాగే రౌండ్ నేను ఎక్కడైతే షీట్స్ అంటించానో అంటించిన ప్రతి చోటల్లా ఇలా వైలెట్ కలర్ పెయింట్ వేసుకుంటాను. వైలెట్ కలర్ మొత్తం వేసాక ఇలా వచ్చింది. చూసారా చాలా బాగుంది కదా. మొత్తం రౌండ్ మొత్తం నేను ఇలా వైలెట్ కలర్ పెయింట్ వేసేసాను. సరే మొత్తం పూర్తయ్యాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. చూసారా చాలా చాలా బాగుంది. చాలా మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీన్ని ఇలానే కాదు, దీంట్లో ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి ఫ్లవర్స్ కూడా పెట్టి చూపిస్తాను ఎలా. Oh, 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 oh